हेलो हाय गाइस ना पेर नवीन मीरु चूस्तुन्नारु तेलुगु टेक नवीन यूट्यूब चैनल मन टॉपिक एंटंटे चाला मंदिकी मोबाइल यूट्यूब डैशबोर्ड ओपन कावट्लेदु चाला मंदिकी प्रॉब्लम टू थ्री डेस नुंचि वच्चिंदि अंतकुमुंदु मनकु यूट्यूब डैशबोर्ड अनेदि ओपन अयिंदि ఇప్పటి కొంతమందికి యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళు ఐ కార్డ్స్ పెట్టుకోవాలన్నా ఎండ్ స్క్రీన్స్ పెట్టుకోవాలన్నా ఎలా పెట్టాలో తెలియడం లేదు. చాలామందికి ఇక్కడ డైరెక్ట్గా అక్కడ క్రియేటర్ స్టూడియో అయితే మనకు డైరెక్ట్గా వైడి స్టూడియో యాప్లోకి అయితే వస్తుంది. వైడి స్టూడియో యాప్లోకి అయితే వస్తుంది, కాకపోతే అది మనకు యూట్యూబ్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ కావట్లేదు. యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ అవ్వాలంటే మనం ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ ఇది తెలుసు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ డాష్బోర్డ్ అంటే ఛానల్ డాష్బోర్డ్, ఇది యూట్యూబ్ స్టూడియో కూడా అంటాం. ఇది చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామంటే నేను చూపిస్తాను. ఇక్కడ మనం అంతకుముందు యూట్యూబ్ డెస్క్టాప్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను యూట్యూబ్ డెస్క్టాప్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ డెస్క్టాప్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ అని వస్తుంది. ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా మన ఛానల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. కొంతమందికి మాత్రం ఇలా ఛానల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు మీరేం చేయాలంటే ఒకసారి నేను చూపిస్తాను. అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ ఈ విధంగా అయితే క్లియర్ చేయండి. ఒకసారి ఇక్కడ మీకు పైన త్రీ డాట్స్ మీద నొక్కి ఇక్కడ హిస్టరీ ఉంటుంది, హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా ఇక్కడ ఆల్ టైంలో పెట్టండి. ఆల్ టైంలో పెట్టి ఇక్కడ క్లియర్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ అని నొక్కండి. క్లియర్ అని నొక్కిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ క్రోమ్లోకి వచ్చి ఇక్కడ studio.youtube.com అని సెర్చ్ చేయండి. studio.youtube.com అని సెర్చ్ చేయండి. ఇక్కడ studio.youtube.com ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ట్రై అవుట్ ద యూట్యూబ్ స్టూడియో యాప్ అని. ఇక్కడ కింద గెట్ ద యాప్ కంటిన్యూ టు స్టూడియో ఉంది కదా, ఇక్కడ మీరు కంటిన్యూ టు స్టూడియో క్లిక్ చేయండి. చూసారు కదా మీ ఛానల్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ట్రిక్ కనుక మీకు వర్కౌట్ అయితే వర్కౌట్ అయిందని కామెంట్ చేయండి, వర్కౌట్ కాకపోతే వర్కౌట్ కాలేదని కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఇంకా వేరే ఛానల్ ఉంటుంది, వేరే ఛానల్స్ కూడా ఉంటాయి మీకు. ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది, స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇంకో నా వేరే ఛానల్ ఉంది, దాన్ని కూడా ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు టూ ఛానల్స్ ఉంటే ఇక్కడ టూ ఛానల్ యొక్క డాష్బోర్డ్ని ఈ విధంగా ఓపెన్ చేసి మీ ఛానల్కి సంబంధించిన ఐ కార్డ్స్, అదేవిధంగా మీ ఛానల్కి సంబంధించిన ఎండ్ స్క్రీన్స్, మోనటైజేషన్ వల్ల అయితే మిడ్ డోల్ యాడ్స్ కూడా ఇక్కడ మీ ఛానల్ డాష్బోర్డ్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.